నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఇప్పుడు G20 సదస్సు కోసం భారత్ సిద్ధమైపోయింది. అందులో వేదికగా ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు సందడి సందడిగా మారిపోయింది. అయితే ప్రధానంగా 20 దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశ అధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి అధ్యక్షులు కూడా రాబోతున్నారు. అయితే ఈ సదస్సులో ఎలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి, దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, ఢిల్లీ మొత్తం అంతా కూడా సందడి సందడిగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే అనేక రకాల నిషేధాలు, ఆంక్షలు ఇలా కొనసాగుతున్నాయి. ఫ్లైట్లను రద్దు చేశారు, రైళ్లను రద్దు చేశారు. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, మన దేశానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? G20 సమ్మిట్ అనేది ప్రపంచ సౌభాగ్యాన్ని డిసైడ్ చేసేటువంటి ఒక వేదిక. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు భారత పాత్ర చాలా విశాలమైనటువంటి పాత్రగా మారినటువంటి పరిస్థితి. G20 కూటమిని నడిపించడంలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి దేశాల్లో భారత్ ఒకటి. అందుకనే దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సమావేశాలకి హాజరవుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి దేశాధ్యక్షులు లేదా దేశ ప్రధానులు, ఆర్థిక మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఈ 2 రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే G20 అనేది ఆవిర్భావమే దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారం కనుగొనే దిశగా ఏర్పడినటువంటి ఒక కూటమి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు జీ సెవెన్ కంట్రీస్ అంటే టాప్ అడ్వాన్స్డ్ డెవలప్డ్ నేషన్స్ అని మనం మాట్లాడతాం కదా, అందులో ఉన్నటువంటి G7 కూటమి, అలానే బ్రిక్స్ కూటమి అంటాం మనం, ఆ బ్రిక్స్ కూటమి ప్లస్ యూరోపియన్ యూనియన్, ఈ మూడు కలిస్తే G20 అనేటువంటి అభిప్రాయం ఉంది. అందులో అన్ని దేశాలకి సంబంధించి, ముఖ్యంగా ఈ G20 దేశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 65% పైగా ఆర్థిక వ్యవస్థలో వీళ్ళదే భాగస్వామ్యం ఉంది. 85% పైగా మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రించేటువంటి శక్తి ఉన్నటువంటి దేశాలు ఇవే. అలానే ప్రపంచంలో వాణిజ్య కార్యకలాపాలన్నిటికీ కూడా 75% ఈ దేశాల నుంచే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఇండియా, చైనా ఈ మధ్యకాలంలో ఈ వాణిజ్య వ్యవహారాల్లో అన్ని దేశాలతోనూ వాణిజ్య వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశాలకు ప్రాధాన్యం విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ దేశాలన్నీ కూడా, రష్యా కానీ, ఇవన్నీ కూడా ఈ కూటమిలో భాగం. అందుకనే మొదటి నుంచి కూడా G20 అనే దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, దీని ఆవిర్భావమే ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో వచ్చినటువంటి ఆవిర్భావం. అందులో కూడా ముఖ్య పాత్ర పోషించింది భారతదేశమే. 2008 తర్వాత దీని పరిధి ఇంకా పెరిగినటువంటి పరిస్థితి. అందుకనే ఆర్థిక పరమైనటువంటి అంశాలకి ఒక పరిష్కార వేదికగా G20 సమ్మిట్ కనిపిస్తుంది. కరోనా తర్వాత ఈ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఎందుకంటే ప్రతి దేశం మధ్య ఉండాల్సినటువంటి సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం ఉంటేనే అలాంటి విపత్తులు ఎదుర్కోగలం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సమ్మిట్కి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య మళ్ళీ ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు చైనాలో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అమెరికాలో కూడా స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద ఐపీయూలు డిక్లేర్ చేసినటువంటి కంపెనీలు కూడా కుదేలు అవుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మరొకసారి ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే ప్రపంచం ఏ విధంగా కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కోవాలి, రాబోయేటువంటి విపత్తులతో పాటు ముఖ్యంగా ఈసారి ఎజెండా రాబోయేది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ జనరేషన్లో యుద్ధం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆక్షేపిస్తున్నటువంటి అంశం. తర్వాత కరోనా ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి యుద్ధం ఇంత దీర్ఘకాలం జరుగుద్దని ఎవరు ఊహించలా. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్ని, సామరస్యపూర్వక పరిష్కారాన్ని ఈ వేదిక ఇస్తుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాని ఇక్కడ ఉన్న అన్ని దేశాలు కానీ, కొన్ని దేశాలు కానీ కార్నర్ చేసే పరిస్థితి ఉన్నాయి. వాస్తవానికి G20 సమ్మిట్ ప్రధానమైనటువంటి లక్ష్యం ఆర్థిక పరమైనటువంటి అంశాలు లేదా ఆర్థిక లావాదేవీలు, వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి చర్చలకి అవకాశం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది వాస్తవానికి అది భౌగోళిక పరమైనటువంటి సమస్యగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది రాజకీయ వేదిక కూడా కాదు, కాబట్టి ఇక్కడ ప్రస్తావించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే గత ఏడాది వేదికలోనే ఈ అంశం పైన సూచాయిగా ఒక డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఒక దేశం, అంటే ముఖ్యంగా అమెరికా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. యూరోపియన్ దేశాల ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలదీసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.
అయితే ఇది పరిష్కారాలు తీసుకొచ్చేందుకు వేదిక కాదు కాబట్టి ఆర్థికంగా కుదేలయ్యేటువంటి పరిస్థితి యూరోప్ కుదేలవడానికి ఈ యుద్ధం ప్రధానమైనటువంటి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రష్యాని నిలదీయడానికి అయితే స్కోప్ ఉంది కానీ ఎవరు రష్యాకి అండగా నిలుస్తారనేది ఇక్కడ ఎందుకంటే భారత్ మిత్రపక్ష దేశం అయినప్పటికీ కూడా చైనా కూడా మిత్రదేశం అయినప్పటికీ కూడా నేరుగా మాట్లాడేటువంటి వాతావరణం లేదు అలానే మానవాళి దృష్ట్యా ప్రపంచ మానవాళి దృష్ట్యా అటువంటి విపత్తుల్ని నివారించడమే మేలు అనేటువంటి రీతిలో మాట్లాడారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సదస్సు మనం ఏషియాన్ సదస్సులో కూడా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి విధానం ఎందుకంటే చైనాకి సంబంధించి చైనా మ్యాప్ తీసుకొచ్చేటువంటి క్రమంలో పొరుగు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దులను కూడా కలిపేసుకుని రిలీజ్ చేశారు దానిపైన భారత్తో పాటు మరొక నాలుగు దేశాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసి అలానే దక్షిణ చైనా సముద్రం మొత్తం పైన కూడా హక్కులు మావే అనేటువంటి ప్రకటన కూడా ఈ కొత్త మ్యాపుల్లో చైనా చేయడం అనేది కూడా వీటన్నింటిని కూడా ప్రస్తావించారు అక్కడ అది వాస్తవానికి వేదిక కాకపోయినా కానీ అక్కడ ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అంతర్జాతీయ వేదికలపైన సమస్యలను ప్రస్తావించడం పరిష్కారం దిశగా సదరు దేశాలను ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది సహజంగా జరిగేది రష్యా ఈ విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడిని ఒప్పుకోలేదు యూరోపియన్ కంట్రీస్ చేసినటువంటి విజ్ఞప్తుల్ని పట్టించుకోలేదు యుద్ధం కొనసాగిస్తూనే ఉంది కాబట్టి ఒక ప్రధాన ఎజెండాగా ఇది మారడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ కంట్రీస్గా ఉన్నటువంటి చాలా దేశాలు అలాగే మన పొరుగున ఉన్న శ్రీలంక పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా సంక్షోభం అనేది కొనసాగుతుంది. అయితే అగ్రదేశాలు వాటికి ఏమైనా చేయూత ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? వాస్తవానికి ఇది ఆర్థిక చేయూతనిచ్చేటువంటి అంశం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక విపత్తు పెరిగేటువంటి క్రమం, ఆర్థిక విపత్తులు పెరిగేటువంటి క్రమంలో దాన్ని నియంత్రించడం ఎలా అనేటువంటి పరిష్కారాన్ని చేసే సూచించేటువంటి ప్రయత్నం ఇది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చైనాలో ఒక రకమైనటువంటి ఆర్థిక విధానాలు వ్యవస్థను కుదేలయ్యేలా చేస్తున్నాయి. శ్రీలంకలో ఒక రకంగా రాజకీయ సంక్షోభం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని దివాలా తీసినటువంటి పరిస్థితి, చైనా పరోక్ష నియంత్రణ కూడా శ్రీలంకను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కూడా చైనా పాత్ర ఉంది, దాన్ని విస్మరించలేనటువంటి స్థితిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలు అన్నిటిపైన ప్రస్తావన చేసేటువంటి క్రమంలో మళ్ళీ చైనానే ఇక్కడ టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఆల్రెడీ ఈ ప్రపంచ దేశాలకు సంబంధించి ఈ చర్చలకి దేశాధినేతలు అందరూ వస్తున్నప్పటికీ కూడా చైనా అధ్యక్షుడు మాత్రం రావడం లేదు. ఎందుకంటే ఈ మ్యాప్ విషయంలో జరుగుతున్నటువంటి మ్యాప్ సర్వే మ్యాప్ ఆఫ్ చైనా 2023 అని కొత్తగా రిలీజ్ చేసినది, అది అథెంటిక్ మ్యాప్, అది అధికారికంగా రిలీజ్ చేసినటువంటి మ్యాప్. అందులో భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలని అరుణాచల్ ప్రదేశ్లో 11 ప్రాంతాలని చైనా ప్రాంతాలుగా గుర్తించారు. అలానే ఆక్సాయ్ చిన్లో ఉన్నటువంటి ప్రదేశాలను చైనా ప్రాంతాలుగా గుర్తించారు. ఇంకా అటువైపు నుంచి చూస్తే కనుక మయన్మార్లో కూడా విమర్శలు వచ్చినాయి, ఇంకా ఇండోనేషియా నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి 4-5 దేశాల నుంచి తైవాన్ నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. అన్నిటికీ మించి జపాన్ అబ్జెక్ట్ చేస్తుంది కూడా దక్షిణ చైనా సముద్రం మొత్తం మాదే అనేటువంటి క్లెయిమ్ చేయడం, వీటన్నిటిపైన వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఆయన ముఖం చాటేసినటువంటి పరిస్థితి, వాళ్ళ దేశ ప్రధాని వస్తాడనేటువంటి మాట చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభం విషయంలో కూడా ప్రధానంగా ఆసియా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ దేశాలు కుదేలవుతున్నటువంటి పరిస్థితికి ఏంటంటే చైనా అప్పులు ఇచ్చినటువంటి విధానం, వాళ్ళ ఆర్థిక నియంత్రణ పైన ఆర్థిక వ్యవస్థ పైన నియంత్రణ తీసుకున్నటువంటి విధానమే ప్రధాన సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన చర్చ చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. అయితే పరిష్కారాలను ఏ విధంగా సూచిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగానే కనిపిస్తోంది. కానీ ఇప్పటికి కూడా ఆ కరోనాకు సంబంధించినటువంటి భయం ఇంకా కూడా వెంటాడుతూనే ఉందని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత జరుగుతున్నటువంటి ఈ సదస్సులో కూడా బైడెన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కరోనా రావడం, ఆయన కూడా వస్తారా లేదా అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీసింది. అయితే ఇప్పటికీ కూడా కరోనాకు ముందు తర్వాత అనే దాని మీద ప్రధానంగా అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది, ఎందుకంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికీ కూడా కరోనా తర్వాతి వర్షన్స్తో ఇప్పుడు వస్తున్న కొత్త వేరియంట్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ప్రథమ పౌరురాలికి కరోనా సోకింది, బైడెన్ కూడా వస్తారో రారో అనుకున్నారు, చివరికి కన్ఫర్మ్ చేశారు. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన అన్ని మీటింగ్స్ కూడా మాస్క్తోనే అటెండ్ అవుతారు, వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోండి సమావేశాలకు అటెండ్ అయిన వాళ్ళు కూడా అనేటువంటి హెచ్చరికలను వైట్ హౌస్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయనకు పాజిటివ్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు, కాకపోతే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోండి అనేటువంటి సూచన మాత్రం చేశారు. మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు, అలానే బ్రిటన్ ప్రధాని, కెనడా అధ్యక్షుడు, వీళ్ళందరూ కెనడా ప్రధాని చాలా కీలకమైనటువంటి హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా ప్రధాని, వీళ్ళందరూ కూడా ఒక వేదికపైకి రాబోతున్నారు కాబట్టి అందరూ దేశాధ్యక్షులు, రకరకాలుగా కీలకమైనటువంటి వ్యక్తులు, ఈ జాగ్రత్త తీసుకోవాలనేటువంటి సూచనలు ఆల్రెడీ G20 నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చినాయి. ఇంకోవైపు నుంచి చూస్తే ప్రపంచం మొత్తం ఒకటి అనేటువంటి సంకేతాన్ని ఒక రకంగా కరోనాని ఇచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక దేశంలో మొదలైనటువంటి ఈ అంటువ్యాధి
మొత్తం ప్రపంచాన్ని అంతర్ని కూడా చుట్టేసింది. ఎవరికి వారుగా మనం విడివిడిగా ఉంటే మనం దీన్ని ఎదుర్కోలేమనేటువంటి ఒక భయాన్ని కల్పించడంలో కూడా కరోనా ఆ కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా వాటిలో కూడా ఆ భయం ద్వారా అయినా కానీ దేశాల మధ్య విశ్వ మానవాళి ఏకమయ్యేటువంటి ఒక వాతావరణం ఉంటుందని ఆశించారు. కానీ అటు రష్యాలో కానీ ఇటు చైనా విషయంలో కానీ అది మళ్ళీ రాంగ్ అనేటువంటిది ప్రూవ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈసారి కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఆర్థిక వ్యవస్థల్లో సంక్షోభాలు రావడానికి కారణాలు ఏంటనే అంశం పైన అధ్యయనం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని దేశాల ఆర్థిక మంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియా దీనికి సంబంధించిన వాయిస్ని వినిపించబోతుంది. ఎందుకంటే వెనుకబడినటువంటి దేశాలుగా ఉన్నాడు. G20 సమిట్లో పాల్గొనే దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయిన దేశాలు. ఇప్పుడు డెవలప్ అవుతున్న దేశాలకి పెద్దన్న పాత్ర పోషించబోతుంది ఇండియానే. అదే క్రమంలో ఆఫ్రికా లాంటి దేశాల్లో కరోనా లాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థలు నాశనం అవడం కాదు, మనుషులు మానవ జాతి నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయా దేశాల గొంతును వినిపించడానికి కూడా భారతదేశం ఒక ప్రధాన పాత్రధారిగా కాబోతుంది. కరోనా తర్వాత జరిగినటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, కరోనాను ఎదుర్కొనేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రయోగాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక విధి విధానాలకి రూపకల్పన చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమ్మిట్ మన దేశంలో జరగడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20 ఏళ్లుగా G20 సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. దేశాధ్యక్షుల స్థాయిలో జరిగేది ఏడాదికి ఒకసారి జరిగితే ఆయా దేశాల ఆర్థిక మంత్రుల స్థాయిలో, అలానే సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్స్ అంటే రిజర్వ్ బ్యాంక్స్ గవర్నర్స్ లాంటి అధినేతల సమక్షంలో జరిగేవి సంవత్సరానికి 2 సార్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక ప్రగతి అనేటువంటిది ఏ దేశానికైనా కానీ ప్రధానమైనటువంటి ఇంధనం. దానికి సంబంధించి విధి విధానాలు నిర్దేశించుకోవడం కోసం ఈ సమిట్స్ దిశానిర్దేశం చేస్తాయనేటువంటి ఆలోచనతోనే G20కి అంత ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు మన దేశంలో నిర్వహించడం అనేది మొదటిసారిగా, అంటే గతంలో కూడా కొన్ని సదస్సులు జరిగిన బ్రిక్స్ సమావేశాలు కావచ్చు, ఏషియాన్ కానీ ఇటువంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని దేశాలు అగ్రదేశాలకు సంబంధించినటువంటి అందరూ ఒకేసారి ఈ దేశంలో ఉండడం అనేది మన దేశం మొత్తం కూడా ప్రపంచాన్ని మొత్తం కూడా మన దేశం వైపు చూసేటువంటి ఒక సందర్భం. అలానే మొదటిసారిగా భారతదేశం దీన్ని హోస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ సంస్కృతి, నాగరికత, వారసత్వ గొప్పతనాన్ని, ఘనతని చాటుకునేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలానే దీనికి ముందర అనేక సమావేశాలు జరిగినాయి. గత 3 నెలలుగా వివిధ నగరాల్లో, దేశంలోని వివిధ నగరాల్లో అనుబంధ సదస్సులు అనేక విధాలుగా నిర్వహించారు. ఇవన్నీ కూడా ఇతర దేశాలకి భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి నమూనాలను షోకేస్ చేయడానికి ఒక అరుదైన సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కనుక మన దేశానికి కూడా అనేక ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక రంగంలో మనం కొన్ని దేశాలకు చేయూతనివ్వడంతో పాటు మనం సహకారం పొందాల్సినటువంటి దేశాల దృష్టిలో కూడా పడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది G20కి సంబంధించినటువంటి సమ్మిట్ వల్ల ముఖ్యంగా దేశానికి అనేక ప్రయోజనాలు రాబోతున్నాయి. ముఖ్యంగా మనం వేరే వారికి చేయూత ఇవ్వడంతో పాటుగా మనం కూడా సహకారం పొందేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ప్రపంచ వేదికలకు మీద కూడా భారత్ శక్తివంతమైనటువంటి దేశంగా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.